వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను శివారెడ్డి. ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందు వెలుగు పేపర్ చూస్తే, రాష్ట్ర సర్కార్ ఐటీలో ఫెయిల్, సాఫ్ట్వేర్ల తయారీలో వరుస తప్పిదాలు, నాడు స్టూడెంట్తో నేడు రైతులతో చెలగటం, వివాదాస్పదంగా ధరణి పోర్టల్, స్కామ్లతో లింకులు ఉన్న కంపెనీకి బాధ్యతలు, 150 కోట్లు ఖర్చు పెట్టిన ప్రయత్నం సున్నా అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం తయారు చేపిస్తున్న పోర్టళ్ళు, యాప్లన్నీ కూడా అవి సరిగ్గా వర్క్ కావట్లేదు, సర్వ్ చేయట్లేదు. దాంట్లో రైతులకు, తర్వాత స్టూడెంట్స్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఆ వార్త మనకు వెలువలో కనిపిస్తుంది. దాని పక్కనే వ్యాక్సిన్ వచ్చినా ఇప్పుడే వేసుకోం. దేశంలో 69% మంది అభిప్రాయం ఇది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఒకవైపు ఎదురు చూస్తూనే, వస్తే వేసుకోవాలా వద్దా అన్న అనుమానం కూడా ప్రజల్లో చాలా వరకు ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఒకటి, లేదంటే ఇప్పటికే బూస్ట్ వచ్చేసింది, ఇమ్యూనిటీ పెరిగిపోయింది మాలో అన్న ఒక నమ్మకం, ఈ రెండు కూడా వ్యాక్సిన్ను వేసుకోవాలా వద్దా అన్న అనుమానాల వైపు ఆలోచన చేసే విధంగా చేస్తుంది. ఇంకా కోవిషీల్డ్ వచ్చే వారమే కరోనా టీకాకు కేంద్రం అనుమతిచ్చే అవకాశం. 28 లేదా 29 పర్మిషన్ ఇవ్వనున్న బ్రిటన్. అంతకన్నా ముందే మన దేశంలో పర్మిషన్ వస్తే ఆ టీకాకు లైన్ క్లియర్ చేసిన ఫస్ట్ దేశంగా ఇండియా నిలబోతుందంటూ కూడా ఒక వార్త మనకు వెలువలో కనిపిస్తుంది. బ్రిటన్ నుంచి 1,330 మంది తెలంగాణకు వచ్చారు. వాళ్ళ కోసం అధికారులు వెతుకుతున్నారు. జిల్లాలకు స్పెషల్ టీమ్స్ పంపి గుర్తించే ఏర్పాట్లు. కొత్త స్ట్రెయిన్ కరోనా పాజిటివ్లపైన సర్కార్ ఫోకస్ చేసింది. ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి డేటా సేకరణ, ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి టెస్ట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని అధికారులు వెతుకుతూ ఉన్నారు. అడగకున్న లోన్లు కట్టాలని ఫోన్లు, అడగకున్నా కూడా ఈ మైక్రో యాప్స్ నుంచి లోన్లు ఇస్తున్నారు. 5,000, 10,000 తర్వాత డబ్బుల కోసం మళ్ళీ ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఈ మధ్య ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించి. కృష్ణ నీళ్ల మళ్లింపులో ఏపీ దూకుడు. గాలేరు నగరితో అందరి నివాళి లింక్. గాలేరు నగరి కాలువ కెపాసిటీ పెంపు చేస్తుంది. ఇప్పటికే టెండర్లు పిలిచిండ్రు. 1,974 కోట్లతో జిఎస్ఎస్ఎస్ వరద కాలువ నిర్ధారణ కోసం, ఒక విస్తరణ కోసం ఒక టెండర్ కూడా ఏపీ ప్రభుత్వం పిలిచింది. కృష్ణ నీళ్ల తరలింపులో ఏపీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తుందంటూ వార్త కనిపిస్తుంది. పీసీసీకి కొత్త బాస్. సంక్రాంతికి ముందే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య పోటీ ఉందంటూ ఒక వార్త కూడా మనకు కనిపిస్తుంది. క్రిస్మస్ తర్వాత సంక్రాంతి కన్నా ముందే పీసీసీ చీఫ్గా ఒక కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించబోతుంది ఏఐసీసీ. ఆ వార్త వెలువలో కనిపిస్తుంది. ఈనాడు చూస్తే, పారిశ్రామిక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, వచ్చే బడ్జెట్లో 4,070 కోట్లు కేటాయించి సహకరించండి నిన్న కేటీఆర్ లేఖ రాశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు. ఆ వార్త ఈనాడులో కనిపిస్తుంది. ఇంకా 5వ తరగతి వరకు బడులు ఉండవు. ఈ విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం. ఈసారికి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నట్లే, వచ్చే విద్యా సంవత్సరంలో వారికి 10 తరగతులకు పంపే అవకాశం. 9, 10 తరగతులకు సంక్రాంతి తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఫిజికల్ క్లాసెస్. కానీ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూల్స్ ఓపెన్ కావచ్చు. కానీ నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు మాత్రం ఈ ఏడాది స్కూల్స్ లేవు. వాళ్ళని పై క్లాస్కు ప్రమోట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రాథమికంగా విద్యాశాఖలో ఒక చర్చ జరుగుతుంది, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ వార్త కనిపిస్తుంది. ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా ఉపకార వేతనాలు. డిటిహెచ్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులు. మీడియా ఫిల్మ్ యూనిట్లు ఎన్ఎఫ్డిసిలో విలీనం. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు ఇవి. ఈ కేంద్ర కేబినెట్ సమావేశాలు తీసుకున్న తర్వాత మంత్రి జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు కూడా చెప్పిండ్రు. జ్యోతి చూస్తే, మరో రకం మహమ్మారి, కొత్త స్ట్రెయిన్ కంటే ప్రమాదకరంగా మరో కోవిడ్ వేరియంట్. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 2 పర్యాటకుల్లో గుర్తించిన యూకే. ఫస్ట్ వరకు కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ. కరోనాతో రజనీ సినిమా కూడా బ్రేక్ పడిందంటూ వార్త మనకు కనిపిస్తుంది. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి. వెంటిలేటర్లు ఉన్న అంబు బ్యాగుతో వైద్యం, పశుకందు మరణం. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఘటన, బంధువులు ఆందోళన. దాని కిందనే మరుగుదొడ్డిలోనే ప్రసవం. ఆసుపత్రిలో గర్భిణికి పడక కేటాయించకపోవడంతోనే వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. 2 ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడ 2 ప్రమాదాలు జరిగినాయి, 2 సంఘటనలు జరిగినాయి. ఆ 2 సంఘటనలను కూడా జ్యోతిలో ప్రశ్నించారు. ఇవి దినపత్రికలో వచ్చిన వార్తలు. ఒక రాష్ట్ర సర్కారు సాఫ్ట్వేర్ల తయారీలో విఫలమవుతుంది. పోయిన ఏడాది ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో వెబ్సైట్ తయారు చేసింది. ఆ వెబ్సైట్ ఫెయిల్ అయ్యి విద్యార్థులు ఆత్మహత్యకు దారితీసింది. ఈ మధ్య ధరణి యాప్ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్ కోసం తయారు చేయించింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయన అమెరికాలో వివిధ ఐటీ కంపెనీలో పనిచేసినారు. తర్వాత ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు. అయినా సరే ఈ సాఫ్ట్వేర్ల తయారీలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. మనం ఈ అంశంపైన చర్చిద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకలాభరణం కృష్ణమోహన్ గారు, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇంద్ర శోభన్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ సుందారెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వకలాభరణం గారు, ఎందుకు సాఫ్ట్వేర్ల తయారీలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది? అప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినారు, రిజల్ట్లో
సరిగ్గా చూపలేకపోయింది. జీరో మార్కులు వేసిండ్రు టాప్ ర్యాంకర్స్కి, జీరో వచ్చినకు రీకరెక్షన్ చేస్తే మళ్ళీ 99 మార్కులు వచ్చినాయి. అది ఒక ఎక్స్పీరియన్సు. రీసెంట్గా నాన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ సపరేట్గా చేస్తామని, రెండు కలిపి చేస్తామని ధర్నీ పోర్టల్ తయారు చేసింది, కానీ అది కూడా సక్సెస్ కాలేదు. ఎందుకు మనం ఇట్లా ఒక మంచి సాఫ్ట్వేర్ను తయారు చేయలేకపోతుంది ప్రభుత్వం? అంటే సక్సెస్ కాలేకపోయింది అనేటువంటి దానికంటే కూడా ఒక సంస్కరణతోని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ భూముల విషయంలో, ఇవాళ దశాబ్దాలుగా నిజాం ప్రాంతం నుంచి, నిజాం రాజ్యం నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రం, ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో చాలా అదలాకుతలము, ఎవరి ల్యాండ్ ఎట్లా ఉన్నది, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నారు, మ్యూటేషన్లకు ఏ విధమైనటువంటి బాధలు ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనం అన్ని స్పష్టంగా చూసాం. వాటన్నిటిని కూడా సంస్కరించాలని చెప్పి, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిషర్స్ రూల్ కాబట్టి సిస్టమేటైజ్ గా వాళ్ళన్ని రాసుకోగలిగినారు. ఇక్కడ నిజాం రాజ్యం ఉండడం వల్ల దానికి ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు నిన్నటి వరకు కూడా మనం ఎదుర్కొన్నాం. అందుకోసం వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ధరణి పోర్టల్ తీసుకొచ్చి అప్పటికప్పుడే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడము, మ్యూటేషన్ చేయడము, 4-5 రోజుల్లో వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వడం లాంటి ఒక గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఏ సాఫ్ట్వేర్ ను తీసుకొచ్చినా దాంట్లో కొన్ని భారాలు ఇస్తారు ఉంటాయి. ఎందుకుంటాయంటే మనకు అనుభవంలోకి వచ్చిన తర్వాత లోపాలు తెలుస్తాయి. కాబట్టి దీంట్లో నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి దృక్పథంతో మనం ఆలోచించాలి. రాజకీయాలు మాట్లాడుకుందాం, అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడుకోవాలి, సద్విమర్శలు చేయాలి, లోపాలను ఎత్తి చూపాలి, దాన్ని ఎవరైనా స్వీకరించాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజల నుండి వచ్చేటటువంటి అభిప్రాయాలను, సూచనలను ఒక గొప్పగా స్వీకరించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి బేసిస్ లేదు. ఇంటర్మీడియట్ విషయంలో ఫెయిల్యూర్ అన్నారు, ధరణి పోర్టల్ విషయంలో తమరు ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నారు. ఫెయిల్యూర్ కాదు, కొన్ని లోపాలు ఉంటాయి, సాంకేతిక పరమైనటువంటి లోపాలను సరిదిద్ది సమర్థవంతంగా. కానీ దాని ప్రభావం ఎఫెక్ట్ చాలా ఉంది కదా, దాని ఎఫెక్ట్ ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు రైతులు, తర్వాత నేనేమంటున్నానంటే మీరు ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది సెన్సిటివ్ కాబట్టి నేను దాని మీద చర్చ చేయాలి. నేను సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఏ కార్యాచరణలోనే ఉంటాయి, ఏ సాఫ్ట్వేర్ లోనే ఉంటాయి, ఏ పథకంలోనైనా ఉంటాయి, అమలు జరుగుతున్నప్పుడు, అనుభవంలోకి వస్తున్నప్పుడు ఆ లోపాలు సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఒక చోటనే జరిగినాయా, మరో చోట జరగలేదా లాంటి కంపారిజన్స్ నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి ఉద్యమ నాయకుడిగా వచ్చినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి లోపాలను సరిదిద్దడంలో ఎప్పటికప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవాళ ధరణి పోర్టల్ విషయంలో కూడా గౌరవ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది, వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చేయాలంటే ఇంకా మరింత సమయం పట్టేది ఉంది కాబట్టి, ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి పాత పద్ధతిలో కొన్ని రోజులు చేసేసి ఆ సంస్కరణ, ఆ లోపాలు గౌరవ హైకోర్టు చేసినటువంటి సూచనలన్నీ కూడా మళ్ళీ చేసిన తర్వాత యథాతథంగా మళ్ళీ కొనసాగుతుంది. అది ఫెయిల్యూర్ కింద కాదు, లోపాలను సరిదిద్దుకోవడం. ఎందుకంటే అందువలనే కదా ఇది గొప్పగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి జరుగుతా ఉంది. అది వేరు, ఇది వేరు. ఐటీ ముఖ్యం, ఐటీ మంత్రిగా తాను చేయాల్సిన వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. అడ్మినిస్ట్రేషన్ లో ఒక సంస్థకి ఇచ్చినప్పుడు ఆ సంస్థ ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేస్తుంది, అనుభవంలో ఆ పొరపాట్లు తెలుస్తాయి, వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఐటీ మినిస్టర్ గా దేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థను ఇక్కడ సృష్టిస్తున్నారు కదా. ఇవాళ అనేకమైనటువంటి అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి ప్రపంచ స్థాయి సంస్థలన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి కదా, ఎఫ్డీఐలు పెరుగుతూ ఉన్నాయి కదా, ఎఫ్డీఐ ముఖద్వారంగా ఈ రాష్ట్ర, ఈ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం నిలబడుతుంది కదా, హైదరాబాద్ నుండి జిల్లాలో కూడా సాంకేతిక సాఫ్ట్వేర్ రంగం ముందుకు పోతా ఉంది కదా, ప్రైవేట్ రంగంలో కూడా అనేకమైనటువంటి నిరుద్యోగ వ్యవస్థను సృష్టించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి ఒక చిన్న సాంకేతిక పొరపాటు తీసుకొని ఆ మంత్రికో ఆ ప్రభుత్వానికో ఆపాదించి చేస్తున్నటువంటి కార్యక్రమంలో కాలు పెట్టేటటువంటి, ఇది కాలు ఎక్కించి కింద పడేసే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సునీతారెడ్డి గారు, సునీతారెడ్డి గారు ఎట్లా చూస్తారు సాఫ్ట్వేర్ తయారీలో ఎందుకు ఇట్లా ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ కృష్ణమోహన్ అన్న చెప్పేది చిన్న సాంకేతిక వైఫల్యం అని చెప్తున్నారు. చిన్న సాంకేతిక వైఫల్యం కాదు ఇది. ఎందుకు అంటే మనం గతంలో ఏదైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ రిజల్ట్స్ చూస్తే 26 మంది స్టూడెంట్స్ ని బలిదానం జరిగింది ఇక్కడ. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళని మనం తిరిగి ఇవ్వలేంగా. అదేం చిన్న సాంకేతిక సమస్య అనుకోను నేను.
ఇప్పుడు అప్పుడు గ్లోబల్ అయినా కూడా వాళ్ళకు సంబంధించిన బంధువులది గానే మనకు తెలిసిన విషయం. ఎక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ లేని, ఎక్కడ టెక్నాలజీలో నెంబర్ వన్ గా లేని ఒక గ్లోబల్ అయినా అంటగట్టి ఆ రోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబల్ అయినా ఆంధ్రప్రదేశ్ లో రిజల్ట్ లో కూడా అవినీతి చేసింది అని చెప్పి దాని మీద బదనాం ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళ సొంతం చుట్టాలదని చెప్పేసి గ్లోబల్ ఇండియాకి ఇచ్చి స్టూడెంట్స్ లైఫ్ తో గేమ్ ఆడుకున్నారు. సాంకేతిక సమస్య చిన్నది కాదు. ఇంకొకటి, ఇప్పుడు వచ్చేసి కొత్తగా మళ్ళీ వచ్చేసి ఐఎల్ఎఫ్ఎస్ అనే ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. ఒక చిన్న విషయం అన్నా, మీరు తెచ్చుకొచ్చిన సంస్కరణలు గొప్పగానే ఉన్నాయి అనుకుందాము, సంస్కరణలు తేవద్దని మేము అనట్లేము, కానీ సంస్కరణ తెచ్చే ముందు, రిజిస్ట్రేషన్లు ఆపేసే ముందు, అంతకుముందు మనకు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కరోనా దెబ్బతో విలవిలలాడిపోతున్నారు వ్యాపారస్తులు, ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులలో ఉన్నప్పుడు మీరు ధరణి పోర్టల్ తీసుకొస్తున్నామని చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో 3 నెలలు రిజిస్ట్రేషన్లు ఆపిస్తే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ధరణి పోర్టల్ తెచ్చినప్పుడు ముందే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాకో ఒక రిజిస్ట్రేషన్ సర్కిల్కో ఒక లిమిటెడ్ ఒక 4 ఆఫీసులకో 2 ఆఫీసులకో 1 ఆఫీస్కో పరిమితం చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అది సక్సెస్ అయితే దాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అలాంటివి ఏమి చేయకుండా మీ మైండ్కి ఏది దోస్తే అది దోచినట్టుగా, నేను చెప్పిందే వేదం, నేను చేసి పాడిందే రాగం అన్నట్టుగా కేసీఆర్ గారు ఆయన ఏది మాట్లాడుకుంటే ఏది అనుకుంటుంది, తెల్లారేసరికి ఇంప్లిమెంట్ చేసేద్దాం, రిజిస్ట్రేషన్ ఆపేసేయండి, ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చేసేయండి అని చెప్పి జనాల నెత్తిన 1000 కోట్ల రూపాయలు రుద్దినారు. ఇప్పుడు ఏం జరిగింది, ధరణి పోర్టల్లో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీలో 1 హైదరాబాద్ అని మీరే చెప్తున్నారు, మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ప్రతిసారి? మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసే ఎగ్జామ్ పెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు పెట్టేటప్పుడు ఫెయిల్ అవుతున్నారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ల అప్పుడు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు 17 రకాల రిజిస్ట్రేషన్లు ఉంటాయి సార్, మనకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 17 రకాల రిజిస్ట్రేషన్లకు కానీ ఓన్లీ 6 మాత్రమే పనిచేస్తున్నాయి, మిగతా అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఓన్లీ అదే చెప్తున్నాను సార్, చిన్న చిన్న సమస్యలు కాదు సార్, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, అమ్మకాలు కొనుగోలు లేక ప్రజలు అల్లల్లా ఆడిపోతున్నారు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బ్యాంకులలో రుణాలు తెచ్చుకుందామంటే కూడా వాళ్ళకి ఆస్తి ఉన్నా పనికి రాకుండా పోతుంది. ఆ కరోనా దెబ్బతోటి విలవిలలాడిన వ్యాపారస్తులు ప్రజలు ఎలా తన సొంత భూమిని కూడా అమ్ముకునే పరిస్థితి లేదు, దానికి తోడు ఎల్ఆర్ఎస్ తెచ్చి నెత్తి మీద పెట్టిండ్రు. ఇప్పుడు ఓన్లీ ఏమేమి పనిచేస్తారు ఒక గిఫ్ట్ డీడ్ మాత్రం పనిచేస్తుంది, సేల్ డీడ్ మాత్రమే పనిచేస్తుంది సార్, టిపిన్ ఐపిన్ కూడా అసలు పనిచేస్తలేదు. ఓపెన్ ప్లాట్స్ చేద్దామంటేనే ఎల్ఆర్ఎస్ అడ్డం పెట్టిండ్రు, ఈజీ అసలు ఆ పోర్టల్లో కనిపిస్తనే లేదు, బ్యాంకులకు మార్ట్ గేజ్ కాలం కనిపిస్తనే లేదు, పరాఫ్ అటార్నీ ప్రభుత్వం కావాలని పెట్టలేదు, దానికి సాఫ్ట్వేర్ కన్ఫ్యూజన్ గా ఉంది, అది సాఫ్ట్వేర్ తప్పిదంగా చూస్తున్నారా లేదా ప్రభుత్వం కావాలని పెట్టలేదా సార్? అట్లా కాదు సార్, నేను ఏమంటున్నానంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసి అది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఏరియాకు తీసుకొని ఒక ఆఫీస్కో ఒక మండలానికో ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కో తీసుకొని దాన్ని చేసి ఉంటే అందులో ఉన్న లోపాలు తెలిసేవి, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు, ఇంత నష్టం జరిగేది కాదు, 1000 కోట్ల రూపాయలు మనకు వచ్చి ఆదాయం పోయింది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ చేసింది సార్. కోర్టు కూడా చెప్పింది మీరు కులం గురించి, మీరు ఆధార్ కార్డు గురించి, మీరు వచ్చేసి అన్ని వివరాలు ఇవ్వమంటే కూడా అవన్నీ అవసరం లేదని చెప్పింది. ఇంత చేసినాక కూడా ఇప్పుడు మళ్ళా పాత కార్డు సిస్టమ్లనే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలనే దానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ 3 నెలల కాలము ఏమైపోయింది? ఇక్కడ 3 నెలల నుంచి జరుగుతున్న నష్టం రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన రాబడి పోయింది, ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోకుండా చిన్న సాంకేతిక సమస్య అంటేనే సార్, ఇప్పుడు దాదాపు 17 రకాల ఎట్లా చూస్తారు సాఫ్ట్వేర్ ఫెయిల్ గా చూస్తారా లేదా చిన్న సమస్యగా చూస్తారా? ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సంస్కరణలో ఏది ముఖ్యము ఏది ముఖ్యం కాదు ప్రయారిటీ లేనటువంటి ముఖ్యమంత్రి. అంటే అనుభవం ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా క్రోడీకరించి ఏదో చేస్తారని చెప్పేసి ప్రజల్ని నమ్మబలికారు. కానీ అంత చూస్తే ఏది కాదు, ఎడ్యుకేషన్ వ్యవస్థ నుంచి తీసుకుంటే ఇవాళ ఉన్నటువంటి సిస్టమ్ వరకు ఏ సిస్టంలో కూడా మినిమం తన యొక్క రిఫార్మ్స్ అనేది ఎక్కడ కనిపించలేదు. తను ప్రయత్నం చేసినది ప్రతి ఒక్కటి కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. పోనీ ఉన్న వ్యవస్థని కంటిన్యూ చేశారంటే చెయ్యలేదు. ఒకటి ఇవాళ ధరణి వ్యవస్థ వెబ్సైట్ కి సంబంధించండొచ్చు, పెద్ద వివాదము దీనికన్నా ముందు ఇంటర్మీడియట్ కి సంబంధించి ఈ రెండింటిని అనవ. ఎప్పుడైనా కూడా ప్రమోషన్ ఎప్పుడు ఇస్తాం, ఒక పని నువ్వు మంచి చేస్తే రెండో పనికి ప్రమోషన్ ఇస్తాం, కానీ ఫస్ట్ పని నువ్వు తీసుకున్నటువంటి గ్లోబరీనే తప్పు చేసావు. దాంట్లోనే 27-30 మంది బిడ్డల యొక్క ప్రాణాలు తీసినటువంటి గ్లోబల్ ఇవాళ గ్లోబల్ సైట్ సంబంధించినటువంటి, అంటే మీ యొక్క సాఫ్ట్వేర్ మీరు చేసిన పని విధానము సరిగ్గా లేకపోవడం వల్లనే కదా కోర్టు ఒకనొక సమయంలో అసలు మొత్తం అంతా తప్పు ప్రభుత్వమే చేసింది అనేక అక్కడికి తారాస్థాయికి పట్టుకపోయింది కోర్టు. కానీ చివరికి వచ్చేసరికి ఆ కేసులో ఎవరిని దోషిగా తేల్చలే. ఇది దురదృష్టం. అక్కడ జరిగినటువంటి ప్రాసిక్యూషన్ అంతా కూడా చాలా వరకు ఆ తల్లిదండ్రులు అంటే పోయిన బిడ్డలు తిరిగి రారు, కనీసం నెక్స్ట్ ఇలా కంటిన్యూ అవ్వకుండా ఉండడం కోసం ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు అందరూ అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా అది జరగలేదు. ఏదో కొండంత రాగం తీసి ఏదో పాట అంటారు చూసారా, అట్లా చేశారు ఆ రోజు. కానీ ఎక్కడ అది కాలే. తిరిగి దీనికే ధరణి ఇచ్చారు గ్లోబల్ వాళ్ళు. ఎంతలో ధరణి ఇచ్చారు చెప్పండి మీరు, ఏ యాంగిల్ లో ధరణి ఇచ్చారు? అన్న చెప్తున్నాడు కొన్ని సంస్కరణలు చేసినప్పుడు కొన్ని బాలారిష్టాలు తప్పదు అంటున్నారు. ఓకే, ఐ అగ్రి. కానీ బాలారిష్టాలు అన్ని మొత్తం మన ప్రాణాలు తీసే విధంగా ఉండదు కదా. ధరణి గ్లోబల్ రెండు ఇవ్వలేదు. కరెక్షన్, ఇంద్రశోభన్ గారు ఐఎల్ఎఫ్ఎస్ అనే సంస్థకి ఇచ్చారు ఫస్ట్. దానికి ఐఎల్ఎఫ్ ఎప్పుడు ఇచ్చారు? ఫస్ట్ దీనికి ఇచ్చాక ఆ తర్వాతకి ఐఎల్ఎఫ్ కి వచ్చింది. అది దాంట్లోనే ఉంది ఫస్ట్. దెన్ తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి దాంట్లో ఐఎల్ఎఫ్ఎస్ కి వచ్చిన తర్వాత ఐఎల్ఎఫ్ఎస్ అనేది దానికి ఆల్రెడీ 3 రాష్ట్రాలలో అది బ్లాక్ లిస్ట్ లో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ దాంట్లో అది బ్లాక్ లిస్ట్ లో ఉంది. మీరు ఎట్లా ఇస్తారు మళ్ళీ తెలంగాణలో చెప్పండి? వెరిఫై చేసుకోరా? టెండర్ కాల్ఫర్ చేశారా? కాల్ఫర్ చేస్తే మీ టెండర్ లో ఏ సంస్థలు పార్టిసిపేట్ అయ్యాయో చెప్పండి. ధరణి పైన 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుబ్బాక ఎలక్షన్ ఇంకొక రోజు ఉంది అనగా మీరు పెద్ద ఎత్తున ఒక ప్రచార సభ పెట్టేసి దాన్ని స్టార్ట్ చేశారు. ఏం చేసారు? దాని వల్ల ఏం ఉపయోగం అయింది? 30 రోజుల సమయాన్ని మీరు కంప్లీట్ పూర్తిగా, అంటే ఇందాక సుంతో చెప్పినట్టు కరోనా సమయంలో ఎకానమీ అన్నది కంప్లీట్ 0 అయింది, అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా 0 అయింది. తర్వాత తేరుకున్న సమయానికి మళ్ళా మీరు ఏదో వర్క్ స్టార్ట్ చేసుకుందామన్న మూమెంట్ లోనే కంప్లీట్ ఐటీ అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ అంతా. ఇవాళ రియల్ ఎస్టేట్ అన్నది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మిగతా అన్ని వ్యవస్థల పైన ఇంపాక్ట్ చూపుతుంది. మనీ అనేది ఎక్కువగా సర్క్యులేట్ అయ్యేటువంటిది. అలాంటి దానిని మీరు బిజినెస్ లేకుండా 3 నెలలు వాళ్ళని రోడ్ల మీద తీర్చారు. ఎల్ఆర్ఎస్ పేరుతోనే రోడ్ల మీద తీర్చారు. అంటే ఎక్కడ కూడా మినిమం అవగాహన లేకుండా ఈ 3 నెలల కాలంలో డైరెక్ట్లీ 30,000 కోట్ల రూపాయల నష్టం. అంటే అది ప్రభుత్వ ఆదాయానికి గండి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖు కాదు, ఇంతవరకు లేవు. జిహెచ్ఎంసి మీరు ఒక్కసారి చూసుకోండి, జిహెచ్ఎంసి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ రోజు వరకు కూడా జీతాలు ఇయ్యలే. ఆర్టీసీ వాళ్ళకి 10-15 తారీఖు అయితే కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా చూసినామా మనం ఈ పరిస్థితి? ఎకనామికంగా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది ఉంది. ఎందుకంటే మీకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఇవాళ ఈ సమస్య వచ్చింది. వచ్చే ఇన్కమ్ కూడా రాకుండా 3 నెలల నుంచి ఆ సైట్ అంతా కూడా మీరు బ్లాక్ చేసి రిజిస్ట్రేషన్స్ అన్ని బంద్ చేస్తామని రాత్రి చెప్తే పెళ్లి పెట్టుకున్న పరిస్థితి ఏంది? ఎమర్జెన్సీ ఉన్నోడి పరిస్థితి ఏంది? ఇవాళ దీని వల్ల ఎంత జరిగింది అని అంటే ఇవాళ సిమెంట్ రంగము, ఇసుక రంగము, తర్వాత ఏంటి ఆ లేబర్ కి సర్పంచ్ సంబంధించినటువంటి వాళ్ళది. సాఫ్ట్వేర్ తప్పుదాలు కాదు కదా ఇంద్రశోభన్ గారు, అది ప్రభుత్వం తీసుకున్న విధానం, ప్రభుత్వ విధానం అది. కానీ అది సాఫ్ట్వేర్ తప్పుదాలు కాదు కదా అవన్నీ. నేను ఒక చెప్తా, ఇవాళ మీరు ఒక పని చేస్తారు, పని చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ పడితే నా ఇన్కమ్ కి ఎంత దెబ్బ పడుతుందని ఆలోచన, అవగాహన, పరిజ్ఞానం ప్రభుత్వం దగ్గర ఉండాలి. దీని ప్రకారంగా నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైట్ లో నేను కానున్నా భూములకి సంబంధించిన చిట్టాల్లో నవాబుల కన్నా ముందు నుంచి ఉన్నటువంటి నిజాం సర్కార్ కన్నా ముందు నుంచి సమస్యలు ఉన్నాయి. నేను కాదనట్లే, కానీ సమస్యలు అని ఎటే టైం మొత్తం చిక్కుముడిని విప్పలేం కదా. అది 1x1 చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది. అది చేసే దాంట్లో ఎక్స్పర్ట్లను పెట్టుకొని ప్రాక్టికల్ గా మీరు దానిని ఫర్ ఎగ్జాంపుల్ ఆనాడు యూపీ హయాంలో భూభ
చేసింది కాంగ్రెస్ పార్టీ. భూభారతి చేసిన నాడు ఓన్లీ నిజామాబాద్ జిల్లాకే పరిమితమై అక్కడ దానికి వచ్చినటువంటి పైలట్ ప్రాజెక్టును బట్టి నెక్స్ట్ దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నది. మరి ఎట్లనే చేసినా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నది. మరి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అనుకున్నటువంటి దిశలో డెవలప్మెంట్ కి వెళ్లాలని లేదు, కేవలం దీనిని కుక్కలు చెప్పిన విస్తరాకు చేయాలన్నటువంటి ఒకటే ఒక ధ్యేయంతో పెట్టుకొని చెల్లా చెదరు చేస్తున్నారు. నిన్నటికి నిన్న మీ ప్రణాళిక కమిషన్ చైర్మన్ వల్ల వినోద్ గారు ఏం చెప్తారు, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఒక వర్క్ షాప్ పెడితే సెమినార్ పెడితే దానికి వెళ్ళి ఎస్ యూనివర్సిటీలు మొత్తం నీరు గారనే అని చెప్తున్నారు. సర్టిఫై ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి మీకు చెప్పండి. బగలాభరణం గారు మెయిన్ గా మీ ముందు రెండు రెండు ఆరోపణలు ఉన్నాయి. ఒకటి కేటీఆర్ దగ్గరగా ఉండే కంపెనీలకు తీసుకొచ్చారు. సునీత మేడం గారు ఒక నిమిషం, బగలాభరణం గారు కేటీఆర్ కు దగ్గరగా ఉండే కంపెనీలకు ఇవి ఇచ్చిండ్రు, వారికి ఎక్స్పీరియన్స్ లేదు. కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ లిస్టెడ్ ఉన్న కంపెనీలు ఆ కంపెనీకి ధర్నీ యాప్ ఇచ్చిండ్రు, ధర్నీ పోర్టల్ ఇచ్చిండ్రు, అందుకే ఈ సాంకేతిక సమస్యలు ఈ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. ఇప్పుడు మా సునీతమ్మైన మహేంద్రమ్మైన వారు రిప్రజెంట్ చేసేది విపక్షాలను రిప్రజెంట్ చేస్తున్నారు. వారు వారి పద్ధతిలో వారు కరెక్ట్ గా మాట్లాడారు. నేను వారిని ఏమి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను మళ్ళీ వాళ్ళని విమర్శించే ప్రయత్నం కూడా నేను చేయను. నేనేమంటున్నానంటే ఇవి దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి పరిష్కరించే దిశలో పరిష్కరించే ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీకి ఇవ్వకుండా పైలట్ ప్రాజెక్ట్ చేయకుండా ముందుకెళ్లారని సునీతమ్మ అన్నది. దీన్ని మొత్తం కుక్కలు చెప్పిన విస్తరించే కార్యక్రమం చేయాలని చెప్పి మా ఇంద్రమ్మ అంటున్నారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదండి? రోజుల కొద్దీ దాని మీద ప్రయోగాలు చేశారు. కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ గా ముందు ఆరంభం చేశారు, తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ముందు పోయినారు. రాష్ట్రం అంతా అప్పటికే చాలా ఆలస్యం అవుతా ఉంది. ఎందుకంటే ఒక సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే దశలో ఆలస్యం అవడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వారందరూ చెప్పినట్టుగా కరోనా సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా మనం కుదేలైపోతా ఉన్నాము, కేంద్రం నుంచి మాత్రం నిధులు రావడం లేదు, రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు, పైగా విమర్శలు చేస్తారు. ఇది బీజేపీ పరిస్థితి. సరే, కాంగ్రెస్ అంటే వాళ్ళు శరమామూలుగా చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఇన్ని దశాబ్దాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనుక ఆనాడే సంస్కరణలు చేసి ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇంత భయంకర. కానీ రిఫార్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీకి ఇచ్చి ఉంటే ఫెయిల్యూర్స్ ఉండేది కాదు కదా అని దాంట్లో వారు వారు చెప్పేటేమంటున్నానంటే అమ్మా ఒక్క నిమిషం, నేను దానికి వేరే ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటివి లేకపోతే ఆ సంస్థలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీకి సంబంధించిన విషయాలకు లెక్క పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఆ సమస్య కాదు. కొన్ని చేస్తా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం సంబంధించినటువంటి ఆ ఉర్దూ సంబంధించిన ఫర్మానాలు కానివ్వండి, ఆ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు చాలా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసినాయి. కృష్ణమోహన్ గారు చేస్తే వాటిని పరిష్కరిస్తాం. ఇంటర్మీడియట్ వెబ్సైట్ రిజల్ట్ వెబ్సైట్ 26 మంది విద్యార్థులను బలిదీసింది. ఇప్పుడు ధరణి గురించి మాట్లాడుతాను. నేనేమంటున్నా నేనేమంటున్నానంటే ఇప్పుడు సార్ అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు తెలుస్తాయి. వాటిని వెంటనే పరిష్కరించి మళ్ళీ ఇంకా పగడ్బందీగా అమలు చేస్తాం అవి చెప్పాలి. ఊరికే మనము మంచి చేస్తా ఉన్నా కూడా, సంస్కరణలు చేస్తా ఉన్నా కూడా ఇప్పుడు మ్యూటేషన్లు కాక ఈ ల్యాండ్ బౌండరీస్ తిరగలేక సర్వే లేక ఎవరు ల్యాండ్ ఎవడో ఇది సర్వే నెంబర్ అంటారు, ఇంకోటి కబ్జా చేసుకుంటాడు. 4 రోజులు వాడు ఏదైనా ఊరి ప్రవేశం వరకు ఆ ల్యాండ్ ఉండదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఇంకా ఒక్క నిమిషం, ఆగమాగమైనటువంటి భూములను ఎవరి వాళ్ళకి ఇవ్వాలి, పద్ధతి ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి దాన్ని ఒక గొప్ప అభిలాషతో ఒక గొప్ప సంస్కరణతో ముందుకు పోతా ఉంటే ఇక రోజు ఇవే విమర్శల. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సంస్థలకు ఇచ్చారు, అవినీతి చేసారు, అది చేసారు, ఎక్కడ అవినీతి చేసారు, అవినీతి చేస్తే మొత్తం మరి బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది కదా, ఏ ప్రభుత్వ శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వలేదో చెప్పండి. జిహెచ్ఎంసీకి ఇవ్వలేదా, మున్సిపల్ శాఖకి ఇవ్వలేదా, విద్యాశాఖకి ఇవ్వలేదా, వైద్య శాఖకి ఇవ్వలేదా, ఏ శాఖకి ఇవ్వలేదు చెప్పండి. కాబట్టి ఈ వద్దుగా ఇట్లొద్దు. ప్రజల పక్షాన మనం ఎవరైతే నిలబడతామో వాళ్ళే రేపు ప్రజలు హర్షిస్తాం. ఇవాళ మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయినాయి, ఒక తీర్పు వచ్చింది. దుబ్బాక ఎలక్షన్ అయింది, ఒక తీర్పు వచ్చింది. ప్రజల నిర్ణయం శిరోధైర్యం దాన్ని ఇవ్వడం కాదని లేదు. కాకపోతే ఏంటంటే అనవసరమైనటువంటి రంధ్రాలు వేసిన చేసి మరింత వాళ్లే పలచనవుతా ఉన్నారు. అది సమం కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో సాంకేతిక పరమైనటువంటి లోపాలు చిన్నది పెద్దది నేను మాట్లాడలేదు. అసలు ఏ కార్యక్రమం ఆరంభమైనా మనం బాలకృష్ణను చూసాం,
వాటిని అధిగమించడానికి ఏ విధంగా ముందుకు పోవాలి, అక్కడ ఏ లోపాలు ఉన్నవి. రైట్ రైట్. ఈ సాఫ్ట్వేర్ లో తెలుగులో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలకు ఇవ్వకుండా కేటీఆర్ తన దగ్గర కంపెనీలకు ఇవ్వడంతో ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆరోపణల నుంచి ఎట్లా బయటపడుతుంది, ఈ సమస్య నుంచి ఎట్లా గట్టెక్కుతుందో చూద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరో అంశంపైన చర్చిద్దాం. రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త సారథి ఎంపిక కొసగొచ్చినట్లే కనిపిస్తుంది. చాలా మంది సీనియర్లు పోటీ పడ్డ రేవంత్ రెడ్డి, కోమన్ రెడ్డి మధ్యనే తీవ్ర పోటీ ఉంది. ఇద్దరులోనే ఒకరు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ అయితే జరుగుతుంది. మనం ఈ అంశంపైన చర్చిద్దాం. ఇంద్రశోభన్ గారు, ఏంది కాంగ్రెస్ లో వాతావరణం? ఎవరు పీసీసీ చీఫ్ అయినా కలిసి పనిచేసే వాతావరణం ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి అయితే కోమరెడ్డి వర్గము, లేకపోతే సీనియర్లు వాళ్ళ దారాలు చూసుకోవడము, ఒకవేళ కోమరెడ్డి పీసీ చీఫ్ అయితే రేవంత్ రెడ్డి ఆయన దారాన్ని చూసుకో, ఇట్లాంటి వాతావరణం కనిపిస్తుందా? అనే ఎవరు ఇప్పటి వరకు ఓపెన్ గా బహిరంగంగా ఒకరికి ఇస్తే మేము ఒకరము వెళ్ళిపోతామని ఎవరు చెప్పలే. అందరూ కూడా ఎవరికి ఇచ్చినా పని చేస్తాం అనేసి చెప్పారు. బట్ కాకపోతే ఎవరికి వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ వాళ్ళ యొక్క దానిని చెప్పుకోవడంలో తప్పు లేదు. ప్రతి పార్టీలో జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటుంది. అంతర్గతంగా కొంత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి పనిచేసినటువంటి పార్టీతో మేము ఎన్ని రోజులున్నటువంటి మాకు డెఫినెట్ గా మాకు ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు. సో అది ఏఐసీసీ ఆదేశానుసారం సోనియా గాంధీ గారు ఎవరికి ఇస్తే వాళ్ళందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. మీరు చూసారు ఈ మధ్య వచ్చినటువంటి స్టేట్మెంట్ల విషయంలో శ్రీధరన్న అదే స్టేట్మెంట్ ఇచ్చారు, కోమటిడన్న స్టేట్మెంట్ ఇచ్చారు, రేవంత్ అన్న స్టేట్మెంట్ ఇచ్చారు, దామరాజు అంతా ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ దానికి సంబంధించి నెగిటివ్ ఒపీనియన్ ఎవరు, ఎందుకంటే ఇవాళ అవసరం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశానికైనా రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ దాని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలన్నా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా. మీ పార్టీలో చాలా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, గ్రూపులు గొడవలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కదా, అందుకని ప్రతి పార్టీలో ఉన్నాయి. గ్రూప్ లేని పార్టీ చూపి నాకు. ఇవాళ అధికార పార్టీ ముఖ్యమంత్రి అన్ని అని చెప్పినటువంటి ఆ పార్టీలో కూడా గ్రూపులు ఉన్నాయి లేవా? ఉన్నాయి. కొన్ని బహిర్గతం అయితే కొన్ని బహిర్గతం కావు. బీజేపీలో లేవా? బీజేపీలో కూడా ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం పెద్ద చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీగా ఎదగ ఉండాలి అని చెప్పేసి ఇవాళ అధికారంలోకి రావాలని కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి మీ మీడియా సోదరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలాంటి నెగిటివ్ ప్రొపగండా, నెగిటివ్ ప్రచారం కాకుండా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. సుందరి గారు, ఎట్లా చూస్తారు ఇది? పీసీసీ ఇంటర్నల్ వ్యవహారం కావచ్చు కాక, కానీ పీసీసీ ప్రెసిడెంట్ వస్తే రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయన్న చర్చ జరుగుతుంది. మీరు ఎట్లా చూస్తున్నారు? ఎవరైతే బాగుంటది, ఎవరు కాకపోతే బాగుంటది, మీ పార్టీ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం, వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ గాని వాళ్ళ ఏఐసీసీ ప్రెసిడెంట్ గాని వేసుకోవడం అనేది వాళ్ళ అంతర్గత విషయం. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఎవరైతే బాగుంటది ఎవరైతే బాగుండదు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పరిస్థితి చూస్తే మనం ఒక సింకింగ్ బోట్ లాగా తయారైపోయింది. ఇప్పుడు అన్ని పార్టీలకు ఒక తోక పార్టీ లాగా ప్రతి స్టేట్ లో మారిపోవడం జరుగుతూ ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే అయితే కంప్లీట్ గా ఏ స్థాయిలో ఉందో, నిన్న మొన్న హుజూర్ నగర్ ఎలక్షన్ సొంతంగా ఏదైతే ప్రెసిడెంట్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గారి సీటే పోగొట్టుకోవడం జరిగింది. దుబ్బాక విషయంలో చూసాం, జీహెచ్ఎం కొత్త ప్రెసిడెంట్ పెట్టేదే దానికోసం ఇవన్నీ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడింది. నేనేమంటున్నా అంటే కొత్త ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మీ పేరు చెప్తున్నారో, ఎవరైతే హైలైట్ గా పేర్లు వస్తున్నాయో వీళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారని ఏదైతే పత్రికలలో చూస్తున్నామో వాళ్ళందరూ మొన్న ఎలక్షన్లలో గట్టిగానే వర్క్ చేశారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గానే వర్క్ చేశారు. ఏమైందో చూసాము. ప్రజలల్లో విశ్వాసం పోయింది కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ ఓట్లేసే పరిస్థితిలో, పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ఓటేసినా టీఆర్ఎస్ ఓటేసినా ఒకటే అనేది దానికి వచ్చింది. ఎందుకు అంటే మన 2014 ఎలక్షన్ల తర్వాత నిలుపుకోలేకపోయారు. మూడు ఒకటే. ఈ రోజు వరకు కూడా మేయర్ డిక్లేర్ చేయకపోవడం కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేస్తారని కదా. మాట్లాడారు ముఖ్యమంత్రి ఒక నిమిషం సుందరడి గారు, ఒక నిమిషం టైం లేదు. ఒకలవన్నంతో మాట్లాడు. ఒకలవన్నం గారు, ఒకలవన్నం గారు, మీ పార్టీ ఏంది స్టేట్ లో? కాంగ్రెస్ కూడా ఒక కొత్త పీసీసీ ప్రెసిడెంట్ వస్తే అది బలోపేతం అయితే టీఆర్ఎస్ కి బెనిఫిటా ఏంటి? ఒక నిమిషం ఇందిరా శోభన్ గారు, సుందరడి గారు, ఒక నిమిషం టైం లేదు. ఒక నిమిషం ఒకలవన్నం గారు, నేనేమంటున్నానంటే ఇంతకుముందు ఇందిరమ్మ మాట్లాడుతూ
మా పార్టీలో కూడా గ్రూపులు ఉన్నాయని, మా పార్టీలో గ్రూపులు లేవు, మాది ఒకటే గ్రూపు, మాది టిఆర్ఎస్ గ్రూపు, కేసీఆర్ గారి గ్రూప్ తప్ప వేరే గ్రూపులు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా పెట్టుకోవచ్చు, అది ఎవరిని వారు పిసిసి అధ్యక్షుని చేసుకోవాలనేటువంటిది వారి అధిష్టాన వర్గానికి సంబంధించింది. ఎవరైనా ఈ రాష్ట్రంలో మాకు పోటీ కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా అనేక ఎన్నికల్లో కూడా మనం చూసాం. కాంగ్రెస్ పరిస్థితి గురించి మరి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి ఇవాళ మీ పార్టీలో మీరు చక్కదిద్దుకోండి, గ్రూపులు లేకుండా చేసుకోండి, బలోపేతం చేసుకోండి, ప్రజాస్వామ్యంలో బలమైనటువంటి ప్రతిపక్షాలు ఉండాలని కోరుకునేటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి కానీ ప్రతిపక్షాలు లేకుండా చేసింది కూడా మీరే కదా, ప్రతిపక్షాలు లేకుండా చేసింది మీరే. మేమేం తీసుకోలేమ్మా, మేమేం సంక్షేమ శాఖను కూడా కనీసం కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. ఏం డెవలప్మెంట్? తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ అలాంటి మాటలు మాట్లాడుతుంది. ప్రకటన అయితే క్రిస్మస్ తర్వాత, సంక్రాంతి కన్నా ముందే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరు పిసిసి చీఫ్ అయినా మాకు పోటీ కాదని టిఆర్ఎస్ అంటుంది, కాంగ్రెస్ పైన విశ్వాసం కోల్పోయిందని బీజేపీ అంటుంది. కానీ కొత్త పిసిసి ప్రెసిడెంట్ వస్తే కాంగ్రెస్ మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఒకలాభరణ్ గారు, థ్యాంక్ యూ ఇంద్రశోభన్ గారు, థ్యాంక్ యూ సుందరి గారు. ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ బీసిక్స్ న్యూస్.